ప్రస్తుతం మన దగ్గర మధు యాష్కి ఉన్నాడు, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి గారు ఉన్నారు. మధు యాష్కి గారు ఏంటి సభ ద్వారా ఏం చెప్పించాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకి? సోనియా గాంధీని పిలవటం, ఒకే వేదిక మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉండటం, ఇది చాలా అరుదైన అవకాశం తెలంగాణ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి. ఇది అమ్మకు ఆత్మీయ స్వాగతం, సన్మానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు రావడం, ఈ సభకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా మీరు అడిగినట్టుగా చెప్తున్నట్టుగానే రాయ్బరేలీ లేక ఢిల్లీ తప్పితే ఇద్దరు కలిసి ఒకే వేదిక మీదకి రావడం చాలా అత్యంత అరుదు ఏఐసీసీ సెషన్స్ తప్పితే. సో ఇట్లాంటి అవకాశం ఎందుకు ఇక్కడికి రాగలిగిందనంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షని, అమరుల యొక్క త్యాగాలని గుర్తిస్తూ ఒక త్యాగమూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం 4.5 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ దోపిడికి గురవుతూ ఉంది. తన గుప్పిట్లో పెట్టుకుని సొంత ఆస్తిలాగా, జాగీర్లాగా ప్రవర్తిస్తూ తెలంగాణ యువతకి ఆ ప్రాణాలు అర్పించిన అమరులకి అపాస్యం చేస్తూ, అవమానపరుస్తూ ఒక దోపిడీదారుగా మారి రాబందుల సమితిగా కాస్త మారింది. సో ఇట్లాంటి తరుణంలో తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు పరిపాలించక అసమర్థుడిగా తూకముడుచుకొని పోయిన కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని మరొక్కసారి ఆ మహాతల్లిని వేడుకుంటుంది ఏంటంటే, అమ్మా రక్షించు, మీరిచ్చిన ఈ తెలంగాణ రాజకీయాలకు అతీతంగా, పార్టీ భవిష్యత్తుకు అతీతంగా బిడ్డల త్యాగాన్ని గుర్తించి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాడు, పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాటు చేసినాడు. ఈ ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ఇవాళ ఎట్లా దోపిది గూడవుతా ఉంది, ఏ అట్టడుగు వర్గాల కొరకైతే తెలంగాణ ఏర్పాటు చేసినామో ఆ వర్గాల యొక్క భవిష్యత్తే బ్రతుకు తెరువు లేకుండా అయిపోయింది, అగమ్య గోచరంగా మారిపోయిన తరుణంలో మీరు మరొకసారి వచ్చి మమ్మల్ని ఆదుకోండి, తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతున్న ప్రజాకూటమికి మద్దతు తెలుపుతున్నట్టు ఎటు చూసినా కూడా ప్రజల మద్దతు కనబడుతూ ఉంది. అంటే ఈరోజు సోనియా గాంధీని పిలవడం అంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ దిశ దశ మార్చబోతుంది అని ఒక ఇండికేషన్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనబడుతుంది. అయితే మేనిఫెస్టో కూడా అలాంటి అంశాలనే చేర్చారు. ఈరోజు మేనిఫెస్టోని విడుదల చేస్తారని ఒక సమాచారం ఉంది, అది విడుదల చేసే అవకాశం ఉంది, ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈ వేదిక మీదకి రాబోతున్నాయి. లేదు, మేనిఫెస్టో అది ఇప్పుడు ఇంకా పూర్తిగా నిర్ణయం జరగలేదు, అది పెద్దలు నిర్ణయిస్తారు. కానీ అసలు చెప్పదలుచుకున్న అంశము ఇవాళ ఎందుకు ఈ పార్టీలని కలిసి వస్తూ ఉంది, ఇది 4 కోట్ల ప్రజల భవిష్యత్తా లేక 4 సంక్షేమమా, కల్వకుంట్ల కుటుంబ సంక్షేమమా లేక 4 కోట్ల ప్రజల భవిష్యత్ అనే ఆలోచనతోటి ఈ తెలంగాణ రక్షణ కొరకు సేవ్ తెలంగాణ నినాదంతో ఇక్కడ మహా ప్రజాకూటమి రావడం. మీరేమో ఆ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబాన్ని అధికారం నుంచి పారదోలాలని చెప్తున్నారు. కేసీఆర్ నిన్న సభల్లో చెప్తూ వచ్చారు, నేను అధికారంలోకి టీఆర్ఎస్ ఓడిపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు, నేను హాయిగా ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటాను, నష్టపోయేది తెలంగాణ ప్రజలే, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం టీఆర్ఎస్ పనిచేస్తుందని కేసీఆర్ చెప్తున్నారు. సరిగ్గా చెప్పారు, అతను 4 సంవత్సరాల నుంచి ఉన్నది కూడా ఫామ్ హౌజ్లోనే కదా, పడుకుంటుంది ఫామ్ హౌజ్లో, సెక్రటరీకి రాడు, 300 కోట్లు పెట్టుకొని భవంతి కట్టించుకున్నాడు, ప్రగతి భవన్ కట్టుకున్నాడు. సో నువ్వు ఫామ్ హౌస్కు పోతేంది, పడుకుంటేంది, లేస్తేంది. 4,000 మంది రైతు ఆత్మహత్యలు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, 1,200 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోరు, వాళ్ళ తల్లులు రోదన వినిపిస్తూ ఉంది. నువ్వు మాత్రం 300 కోట్లు పెట్టుకొని భవనాలు కట్టుకున్నావు, నీ కూతురు, నీ కొడుకు, నీ అల్లుడు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు, విల్లాలు కట్టుకుంటున్నారు, కానీ నిరుపేదలకి నువ్వు ఇస్తాను 2 బెడ్రూమ్ల ఇల్లు రాలేదు ఇప్పటికే అని అంటున్నావు. ఈ తెలంగాణ ఇప్పుడే పుట్టిందని మాట్లాడతావు, మళ్ళీ ఇప్పుడే పుట్టిన తెలంగాణలో ఏర్పేట్లు వచ్చినాయి, రైళ్లు ఎట్లు వచ్చినాయి, నీళ్ళు ఎట్లు వచ్చినాయి, నాగార్జున సాగర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎస్ఆర్ఎస్పీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, గుత్పాలి సాగర్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎల్లందుల ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ కనబడట్లేవా నీ కళ్ళకి? నీకేమో కళ్ళు కూడా కనపడవు, నీ కళ్ళ పరీక్షకు ఢిల్లీకి వెళ్తావు, తెలంగాణ ప్రజలకు మాత్రం ఇక్కడే కంటి వెలుగంటూ పరీక్షలు చేస్తూ ఉన్నావు. ఇవాళ యువకులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, ఏవి మా ఉద్యోగాలు, 100,000 ఉద్యోగాలు అన్నావు, ఎక్కడ ఉన్నాయి, అవి ఎప్పుడు వస్తాయి, దానికి ఏ ఆంధ్రబాబులు అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడింది, ఒక దేశం కాదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అధ్యక్షుడు రమణ తెలుగోడు కాదా, తెలంగాణ బిడ్డ కాదా, లేక సిపిఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి బిడ్డ కాదా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి అయిపోయి నిలిచిన కోదండ రామ్ తెలంగాణ బిడ్డ కాదా? ఇవాళ తెలంగాణ బిడ్డలంతా కలిసి రాజ్యాంగ హక్కు, ఏ పార్టీ పెట్టుకుంటాం, ఏ విధంగా ప్రచారం చేసుకుంటాం అనేది ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన, అంబేద్కర్ రచించిన హక్కున్నది. 2014లో తెలంగాణ 60 ఏళ్ల ప్రజల తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని టీఆర్ఎస్ కోట్లేశారు. 5 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ సోనియా గాంధీ రావడం, నేను తెలంగాణ ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఆశీర్వదించండి అంటే ఆ పరిస్థితి ఉందంటారా? జనం నుంచి ఎట్లాంటి రెస్పాండ్ వచ్చే అవకాశం? 4 ఏళ్ల క్రితం గద్దర్ అన్న కానీ, విమలక్క కానీ, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు కూడా
లేక పేద రతి రైతులు రుణమాఫీ తోటి ఇచ్చిన హామీలతోటి బీడీ కార్మికులు గల్ఫ్ కార్మికులు ప్రతి ఒక్కరు ఇతని మాట నమ్మి ఓట్లు వేసడం జరిగినది. నువ్వు రుణమాఫీ చేయలే, ఇస్తాను ఉద్యోగాలు రాలే, ఇచ్చిన హామీ కాకుండా కొత్తగా నేను ఏర్పాటు చేస్తున్నా, ఇంటింటికి నల్లా నీరు లేకుండా నేను ఓటు అడగను అన్నావు, తల నరుక్కుంటాను అన్నావు. ఎన్నిసార్లు నరుక్కుంటున్నారో తెలియదట్లే, కానీ ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా ఉపాధ్యాయ వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఎవరైతే ఓటేసి భంగపడ్డారో మోసపోయినారో ఆ సబ్బండ వర్గాలన్నీ కూడా ఎదురు తిరుగుతూ ఉన్నాయి. ఇతని భూస్థాపితం రాజకీయంగా చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి. రైట్, మొత్తానికి రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ ఒకే వేదిక మీద చూడే అరుదైనటువంటి అంశం ఈరోజు మేడ్చల్లో కనపడబోతుంది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ మళ్ళీ 4.5 సంవత్సరాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి లక్ష్యాలు కావచ్చు, తెలంగాణ ఇచ్చినటువంటి ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి ఆ ఆకాంక్షలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది అనే చెప్పే ప్రయత్నాల్ని మాత్రం ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇది మేడ్చల్ సభలో ఉన్నటువంటి తాజా అప్డేట్.